అనందే ఇస్తున్న కరణం అందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కంట్లో వేసే డ్రాప్స్ తప్ప అనందే ఇస్తున్న మందులకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. అనందే ఇచ్చే పిఎల్ఎఫ్ మందులవి మందుల్ని ప్రజలకు ఇవ్వడానికి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. సిసిఆర్ఎస్ ఏఎస్ నివేదిక ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కంట్లో వేసే మందుపై ఇంకా నివేదికలు రావాల్సి ఉంది. ఆనందే ఇస్తున్న మిగిలిన మందుల వల్ల హాని లేదని నివేదికలు తేల్చాయి. సిసిఆర్ ఏఎస్సి నివేదిక ప్రకారం ఆనందే మందు వాడితే హాని లేదని నివేదికలు పేర్కొన్నారు. కానీ ఆనందే మందు వాడితే కోవిడ్ తగ్గుతుంది అనడానికి నిర్ధారణలు ప్రమాణాలు లేవని నివేదికలు తేల్చాయి. కంట్లో వేసే డ్రాప్స్ విషయంలో నివేదికలు రావడానికి మరో 2 నుంచి 3 వారాల సమయం పడుతుందని ప్రభుత్వం తెలిపింది. ఆనందే మందు వాడినంత మాత్రాన మిగిలిన మందులు ఆపొద్దని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. డాక్టర్లు ఇచ్చిన మందులు వాడుతూ ఎవరి ఇష్టానుసారం వారు ఆనందే మందును వాడుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆనందే ఇస్తున్న కరోనా మందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ సంబంధించి మరింత సమాచారం ఆ రిపోర్టర్ గాలిబ్ లైవ్లో అందిస్తారు. గాలిబ్ చక్రి, కృష్ణపట్నం ఆనందయ్య మందుకు ఏపీ ప్రభుత్వం కొద్దిసేపు క్రితం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట ప్రభుత్వానికి ఆయుష్ కమిషనర్ రాములు పూర్తి నివేదికను అందజేయడం జరిగింది. ప్రధానంగా కొన్ని కీలకమైన అంశాలను రాష్ట ప్రభుత్వం తన ఆదేశాల్లో పేర్కొన్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం ఆనందయ్య 4 మందులను పంపిణీ చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా కేపీఎల్ఎఫ్ ఈ 4 మందులు ప్రస్తుతం పంపిణీ చేస్తున్న నేపథ్యంలోని కే మందు ఏదైతే ఉందో కంటిలోని వేసే డ్రాప్లకు సంబంధించిన మందులు మాత్రం ప్రస్తుతం రాష్ట ప్రభుత్వం దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోవట్లేదని కూడా స్పష్టంగా చెప్పింది. అయితే మిగతా పిఎల్ఎఫ్ మందులు మాత్రం పంపిణీ చేయడానికి రాష్ట ప్రభుత్వం డిసిజన్ ఇచ్చింది. ఇంకా కంటిలో వేసే డ్రాప్లకు సంబంధించిన కే మందుకు సంబంధించి మాత్రం పూర్తి స్థాయి నివేదికలు రావాల్సి ఉంటుంది. దీనికోసం దాదాపు 2 నుంచి 3 వారాల గడువు పడుతున్న నేపథ్యంలో దీన్ని పూర్తిగా ప్రస్తుతం రాష్ట ప్రభుత్వం ఈ డ్రాప్లు వేయడానికి ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదు. అయితే మిగతా పిఎల్ఎఫ్ మందులకు మాత్రం రాష్ట ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఏదైతుందో సిసిఆర్ఎస్ ఏదైతుందో కేంద్ర సంస్థ ఏదైతే ఉందో సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆయుర్వేదిక్ సైన్సెస్ నివేదిక ఆధారంగా ఆనందయ్య ఇచ్చే ఏదైతే ఉందో మందులకు సంబంధించిన మూలికల విషయంలోనే ఎటువంటి హానికరం లేదు, దీన్ని వాడటం వల్ల ఇతర అనారోగ్య సమస్యలు రాదు అనేది మాత్రం నివేదిక తేల్చి చెప్పింది. ఇందుకు సంబంధించిన నివేదికను కూడా రాష్ట ప్రభుత్వానికి సిసిఆర్ఎస్ పంపిన నేపథ్యంలో దీన్ని ఆధారంగా చేసుకున్న రాష్ట ప్రభుత్వం, దాంతోపాటు రాష్ట ప్రభుత్వానికి సంబంధించిన వైద్య అధికారులు, దాంతోపాటు ఆయుష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఆనందయ్య మంతుకు సంబంధించి పూర్తిగా ప్రజలు తీసుకోవచ్చు. అయితే కొన్ని కీలక సూచనలు మాత్రం రాష్ట ప్రభుత్వం ఇచ్చింది. ప్రధానంగా ఏదైతే ఉందో కోవిడ్ కి సంబంధించి దీని ద్వారా ఆనందయ్య మందు ద్వారా దీన్ని పూర్తిగా జరగదు, కోవిడ్ రాదు అనే దానికి ఎటువంటి స్పష్టత లేదు. ఇందుకు సంబంధించిన నివేదికలు మాత్రం ఎక్కడ లేదు. అయితే ప్రజలు మాత్రం తాము ఇష్టానుసారం ఆనందయ్య మందు తీసుకోవచ్చు, దాంతోపాటు కోవిడ్ కి సంబంధించి ఇతర వైద్యులు ఇచ్చే మందులు కూడా ఖచ్చితంగా వాడాలి, ఇతర మందులు ప్రస్తుతం వాడుతున్న నేపథ్యంలో దాన్ని కూడా కొనసాగించాలి ఆనందయ్య మందుతో పాటు అనేది మాత్రం ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. అయితే కొన్ని సూచనలు మాత్రం ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఏదైతే ఉందో ఇటీవల కాలంలో ఆనందయ్య మందు కోసం వేలాది మంది వచ్చి రావడం ఉన్న నేపథ్యంలో దీని ద్వారా కోవిడ్ వ్యాప్తి ఎక్కువగా జరుగుతుంది, దీని ద్వారా కోవిడ్ పాజిటివ్ వచ్చిన రోగులకు సంబంధించిన బంధువులు సంబంధితులు ఎవరైనా వచ్చి ఆనందయ్య మందు తీసుకోవాల్సి ఉంటుంది, ఖచ్చితంగా కోవిడ్ కి సంబంధించిన ప్రోటోకాల్ ఖచ్చితంగా పాటించాలి అనేది మాత్రం ప్రభుత్వం స్పష్టంగా చెబుతుంది. దీని ద్వారా ఏపీ వ్యాప్తంగా ఇకపై ఆనందయ్య మందుకు సంబంధించి కూడా పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట ప్రభుత్వమే నేరుగా చేపట్టబోతుంది. అయితే ఇందుకు సంబంధించిన విధి విధానాలు ఏ విధంగా ఉండబోతున్న దానిపై కూడా ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే కంటి సంబంధించిన డ్రాప్స్ విషయంలో మాత్రం రాష్ట ప్రభుత్వం కొంత వెనుకంజ వేస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే నెల్లూరులోని హెడ్ మాస్టర్ గా ఉన్న కోటయ్య కంటి డ్రాప్స్ తీసుకుని కొద్దిసేపటి క్రితం మరణించిన నేపథ్యంలో దీనికి సంబంధించిన కూడా ఎటువంటి నివేదికలు రాష్ట ప్రభుత్వానికి రాని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో దాని ద్వారా ఎటువంటి నిర్ణయం తీసుకోవట్లేదు. అయితే కంటి డ్రాప్స్ కి సంబంధించిన నివేదికలు మరో 2-3 వారాలు పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలోని అవి వచ్చిన తర్వాత దీనిపై స్పష్టత వస్తుంది. అయితే ప్రస్తుతం పిఎల్ఎఫ్ మందులకు సంబంధించి ప్రధానంగా మూడు రకాలైన మందులు ఆనందయ్య రోగులకు ఇస్తున్నారు. ప్రధానంగా కరోనా నిర్ధారణ అయిన వారికి, కరోనా సంబంధించి తీవ్రత ఉన్న వారికి, కరోనా రాకుండా లాంటి 3 మందులు ప్రస్తుతం పంపిణీ చేస్తున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన మూలికల విషయంలోనే
ఎటువంటి హానికరం లేదు. అయితే కోవిడ్ తగ్గుతుంది అనేది మాత్రం స్పష్టత ఎక్కడ నివేదికల్లోని లేదు అనేది మాత్రం ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలోనే వారి వారి ఇష్టాలు బట్టి ఆనందయ్య మందు తీసుకోవచ్చు. దాంతో పాటు కరోనాకు సంబంధించి ప్రస్తుతం డాక్టర్లు సూచించిన మేరకు ఇస్తున్న తీసుకుంటున్న మందులు మాత్రం కొనసాగించాలి అనేది మాత్రం ప్రభుత్వం తన ఆదేశాల్లో పేర్కొన్న నేపథ్యంలోనే గత 10 రోజుల నుంచి ఏదైతే ఈ నెల 23వ తారీఖు నుంచి కూడా ఆనందయ్య మందు పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం నిలిపిదల వేసింది. ఆ తర్వాత ఆయుష్ కమిషనర్ నేరుగా వెళ్లి అక్కడ ఆనందయ్య మందుకు సంబంధించి పంపిణీ ఏ విధంగా జరుగుతుంది, ఇందుకు సంబంధించిన మూలికలు ఏ విధంగా కలుపుతున్నారు దానిపై కూడా పూర్తిగా దగ్గరుండి పర్యవేక్షించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ఇచ్చారు. ఆ మూలికలకు సంబంధించి ఎటువంటి హానికరం లేదని చెప్పిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత సిసిఆర్ఎస్ జాతీయ సంస్థ కూడా అక్కడికి వెళ్లి ఇందుకు సంబంధించిన పరిశోధనలు చేసింది. ఆనందయ్య మందు తీసుకున్న దాదాపు 500 మంది పరిస్థితి ఏ విధంగా ఉంది, వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో మందు తీసుకున్నారో దానిపై కూడా పూర్తిగా సమీక్షించిన తర్వాత మొత్తం ఇటు తిరుపతి అట్లాగే విజయవాడకు సంబంధించిన 530 మంది ఆయుర్వేద అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన తర్వాత సిసిఆర్ఎస్ కు నివేదిక పంపారు. సిసిఆర్ఎస్ సంబంధించిన నివేదిక ఉదయం రాష్ట్ర ప్రభుత్వానికి చేరింది. దాంతో పాటు ఆనందయ్య ఉపయోగించే మౌలికలకు సంబంధించిన ల్యాబ్ రిపోర్ట్స్ కూడా కొద్దిసేపటి క్రితం ఆయుష్ కమిషనర్ రాములు ప్రభుత్వానికి నివేదించిన తర్వాత ఈ అంశాన్ని పూర్తిగా చర్చించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కంటి డ్రాప్స్ కు సంబంధించిన కే మందును మాత్రం ప్రస్తుతం నిలుపుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే మిగతా మందులకు సంబంధించి మాత్రం పంపిణీ కొనసాగించేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఖచ్చితంగా కరోనా ప్రోటోకాల్ పాటించాలి, కరోనాకు సంబంధించిన పాజిటివ్ వ్యక్తులు వచ్చి ఆ మందులు తీసుకోకూడదు, ఆ సంబంధికులు వచ్చి తీసుకోవాలనేది మాత్రం స్పష్టంగా ప్రభుత్వం తన ఆదేశాల్లో పేర్కొంది. అయితే ఈ పంపిణీకి సంబంధించిన కార్యక్రమం ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోతుంది, అందుకు సంబంధించిన విధి విధానాలు ఏ విధంగా ఉంటాయనే దానిపై కూడా మరి కాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. లోపల సీఎం అధ్యక్షుల సమీక్షా సమావేశం ఇంకా కొనసాగుతుంది, సమీక్షా సమావేశం తర్వాత దీనిపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. చక్రి రైట్, థ్యాంక్ యూ గాలి. ఆనందయ్య ఇస్తున్న కరోనా మందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కంట్లో వేసే డ్రాప్స్ తప్ప ఆనందయ్య ఇస్తున్న మందులకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఆనందయ్య ఇచ్చే పిఎల్ఎఫ్ మందులని ప్రజలకు ఇవ్వడానికి ప్రభుత్వ అనుమతులు మంజూరు చేసింది. సిసిఆర్ ఏఎస్సి నివేదిక ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కంట్లో వేసే మందుపై ఇంకా నివేదికలు రావాల్సి ఉంది. ఆనందయ్య ఇస్తున్న మిగిలిన మందుల వల్ల హాని లేదని నివేదికలు తేల్చాయి. సిసిఆర్ ఏఎస్సి నివేదిక ప్రకారం ఆనందయ్య మందు వాడితే హాని లేదని నివేదికలు పేర్కొన్నారు. కానీ ఆనందయ్య మందు వాడితే కోవిడ్ తగ్గుతుంది అనడానికి నిర్ధారణలు ప్రమాణాలు లేవని నివేదికలు తేల్చాయి. కంట్లో వేసే డ్రాప్స్ విషయంలో నివేదికలు రావడానికి మరో 2 నుంచి 3 వారాల సమయం పడుతుందని ప్రభుత్వం తెలిపింది. ఆనందయ్య మందు వాడినంత మాత్రాన మిగిలిన మందులు ఆపొద్దని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. డాక్టర్లు ఇచ్చిన మందులు వాడుతూ ఎవరి ఇష్టానుసారం వారు ఆనందయ్య మందును వాడుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ నెల్లూరు నుంచి మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ, చక్రి, అయితే తొలి నుంచి కూడా ఆయుష్ బృందం ఇక్కడ పర్యటన చేసినప్పటి నుంచి, పరిశోధనలు చేసినప్పటి నుంచి కూడా ఒకటే చెప్తున్నారు, ఈ మందు వినియోగం వల్ల ఎవరికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, వాడిన వాళ్ళందరూ కూడా సంతృప్తిగానే ఉన్నారని చెప్పి ఆయుష్ కమిషనర్ రాములు తొలి నుంచి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఆ ప్రభుత్వ ఆదేశానుసారం దీనికి సంబంధించినటువంటి శాంపిల్స్ అన్నింటినీ కూడా ఢిల్లీలో ఉన్నటువంటి ఏదైతే సిసిఆర్ఎస్ కి పంపించిన తర్వాత అక్కడ నుంచి వచ్చినటువంటి నివేదికల ఆధారంగా ఇవాళ ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం మేరకు ఏదైతే ఆయన ఇచ్చేటటువంటి మందు అటు పాజిటివ్ కి సంబంధించినటువంటి బాధితులు కావచ్చు, లేకపోతే పాజిటివ్ రాకముందే కరోనా రాకుండా వేసుకునే బాధితులు కావచ్చు, వీళ్ళందరికి కూడా ఇచ్చేటటువంటి మందును అయితే ఎవరు ఇష్ట ప్రకారంగా అయితే వాళ్ళు వాడుకోవచ్చు, దానికి మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే కంట్లో వేసుకునే మందు అయితే ఏదైతే ఉందో ఈ మందుకు సంబంధించి ఇంతవరకు ఎలాంటి నివేదిక రాలేదు కాబట్టి ఇంకా 2-3 వారాలు ఈ నివేదిక వచ్చేదానికి సమయం పడుతుంది కాబట్టి దానిపైన మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, అది మాత్రం పక్కన పెట్టి మిగతా 2 మందులు మాత్రం ఖచ్చితంగా పంపిణీ చేసుకోవడానికి అనుమతి ఇస్తున్నట్లుగా ప్రభుత్వం నుంచి ఇప్పటికే ఒక ఆదేశాలు కూడా వచ్చేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో మందు పంపిణీకి సంబంధించినటువంటి విషయంలో ప్రధానంగా ఇక్కడ చర్చ జరుగుతోంది. మందు పంపిణీ ఎప్పటి నుంచి ప్రారంభించాలి, ఏ విధంగా ప్రారంభించాలి, ఈ దాదాపుగా కూడా ప్రభుత్వం ఏం చెప్తుంది దాని ప్రకారంగా నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం చెప్పేదాన్ని బట్టి అయితే ఎవరైతే పాజిటివ్ పేషెంట్ ఉంటారో పాజిటివ్ పేషెంట్లు ఎవరు కూడా కృష్ణాపట్నం గ్రామం వైపు రావద్దు, పాజిటివ్ పేషెంట్లకు సంబంధించినటువంటి బంధువులు మాత్రమే ఇక్కడికి వచ్చి ఈ మందు తీసుకెళ్లాలని చెప్పి సూచనలు చెప్తున్నారు. మరోవైపు ఇంకొక విషయం
కూడా చెప్తున్నారు. ఏదైతే ఆ ఈ నాటు మందు అని కావచ్చు, ఆయుర్వేద మందు కావచ్చు, ఈ రెండింటినీ కూడా ఏదైనా సరే ఆనంద ఇచ్చేటటువంటి మందుని తీసుకుంటూనే మరోవైపు అలోపతి వైద్యం మాత్రం ఖచ్చితంగా కొనసాగించాలని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఆనంద ఇచ్చేటటువంటి మందు వల్లే కరోనాకి సంబంధించి తగ్గిపోతుంది అనేది మాత్రం నిర్ధారణ కాలేదు. కాకపోతే ఈ మందు వాడడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, ఖచ్చితంగా కూడా ప్రజలందరికీ ఎలాంటి ఇబ్బందులు లేవనేది మాత్రం తెలిసింది. ఇలాన్నీ కూడా పూర్తిగా నివేదికలు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆనంద మందుకి సంబంధించి నెల్లూరు జిల్లాలోని కృష్ణాపట్నంలో ఏ విధంగా పంపిణీ చేయాలనే దానిపైన మాత్రం ఒక చర్చ నడుస్తుంది. దీనిపైన ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందా అనేది మాత్రం వేచి చూడాలి. ఎందుకంటే దాదాపు ఆనందయ్య కనుక కృష్ణాపట్నంలో మందు పంపిణీ కనుక ప్రారంభిస్తే ఒక్కరోజు మందు పంపిణీ ప్రభుత్వం నిలిపివేసిన తర్వాత అనుకోకుండా ఒక్కరోజు మందు పంపిణీ చేస్తేనే 15,000 మందికి పైగా కూడా జనాలు ఒక్కసారిగా వచ్చేసినటువంటి పరిస్థితి. వీళ్ళందరికీ మందు పంపిణీ చేసేదానికి సరైనటువంటి వసతులు లేక మందు కూడా సరిపోకపోవడంతో దాదాపు 60% జనాలను కూడా బయటకు పంపించేశారు. వీళ్ళందరూ కూడా ఆ వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అయితే ఈ క్రమంలో రేపు ఆనందయ్య మందును కానీ పంపిణీ చేయాలని చెప్పి చెప్పినప్పుడు ప్రభుత్వం దీన్ని ఏ విధంగా తీసుకుంటుంది, ప్రభుత్వం వైపు నుంచి కొన్ని నిర్ణయాలు తీసుకుని మందు పంపిణీ చేస్తుందా, లేకపోతే ఆనందయ్య ఒక్కరి మీదే మొత్తం బాధ్యతను వదిలేస్తుందా అనేది కూడా చూడాలి. మరోవైపు ఇంకొక అంశం అయితే తీసుకోవచ్చు, ఏదైతే ముడి సదుకుల విషయంలో కూడా ప్రధానమైనటువంటి సమస్య అయితే తలెత్తుతుంది. 100,000 మందికి కనుక మందు పంపిణీ చేయాలంటే దాదాపు 5 టన్నుల తేనె కూడా అదే విధంగా తోక మిరియాలు కూడా అవసరం అని చెప్పి ఇప్పటికే ఆనందయ్య కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో మాత్రం వేచి చూడాలి. ఈ చెక్కి రైట్, థ్యాంక్ యూ మురళి.